హాయ్ వియర్స్ వెల్కమ్ టు వీనస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ పూతరేకులు పూతరేకుల స్వీట్ని మాత్రమే కాదు వీటిని ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే రేకులను లేయర్స్ని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి ముందు ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ అండ్ రెసిపీస్ కోసం వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పూతరేకులను ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను రేషన్ రైస్ని తీసుకుంటే మీకు ఏ పిండి వంటలైనా పెర్ఫెక్ట్గా వస్తాయి అలాగే పూతరేకులను ప్రిపేర్ చేసేవారు జయా బియ్యాన్ని ఉపయోగిస్తారు ఆ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది మనం రెగ్యులర్గా ఉపయోగించే సన్న బియ్యం తోటి పూతరేకులు అంత పెర్ఫెక్ట్గా రావు కనుక రేషన్ రైస్ని ఉపయోగించండి బియ్యాన్ని శుభ్రం చేసుకుని తిరిగి వాటర్ పోసుకొని ఐదారు గంటల సేపైనా నానబెట్టుకోవాలి నానపెట్టుకోవాలి రేకులను ప్రిపేర్ చేయడానికంటే ముందే పూతరేకులు ప్రిపేర్ చేయడానికి అన్నిటినీ రెడీ చేసుకోవాలి మీరు పూతరేకుల్ని పంచదారతో ప్రిపేర్ చేయాలనుకుంటే పంచదారను యాలకులను కలిపి గ్రైండ్ చేసుకోవాలి అదే బెల్లంతో ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా గట్టి బెల్లాన్ని తీసుకోవాలి దీనిని బురుగుపూడి బెల్లం అంటారు దీనిని ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో యాడ్ చేసుకుంటే పౌడర్లో అవుతుంది దానిని పూతరేకుల్లో యూస్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా ఉపయోగించే మెత్తటి బెల్లం ఈ పూతరేకులు ప్రిపేర్ చేయడానికి పనికిరాదు అలాగే నేను ఈ రెసిపీని ఆత్రేయపురం పూతరేకుల స్టైల్లో చూపించిపోతున్నాను మీరు అలాగే ప్రిపేర్ చేయాలనుకుంటే బెల్లంతో పాటు మిరియాలను యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి అలాగే మీకు ఈ బెల్లం పౌడర్ ప్రిపేర్ చేయడం కష్టంగా ఉంటే మార్కెట్లో జాగిరీ పౌడర్స్ దొరుకుతాయి వాటిని కూడా యూస్ చేయొచ్చు పూతరేకులు లోపల స్టఫింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఉపయోగించుకోవచ్చు నేను బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అలాగే ఆత్రేపురం పూతరేకుల్లో ఖచ్చితంగా కోవాని యూజ్ చేస్తారు ఇది హోమ్మేడ్ కోవా వీటిని కూడా గ్రైండ్ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి అలాగే కరిగించిన నెయ్యిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా గ్రైండర్లో యాడ్ చేసుకుని పౌడర్లా కానీ చేసుకుని అన్నిటినీ మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా కోవా పొడిని డ్రై ఫ్రూట్స్ని అలాగే నెయ్యి బెల్లాన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఐదారు గంటల తర్వాత బియ్యం పూర్తిగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యంలోని వాటర్ని తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే చేతితో పిండిని పట్టుకుని చూస్తే ఏమాత్రం బరకగా తగలకూడదు అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పూతరేకులను వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ను తీసుకోవాలి నా దగ్గర పెద్ద నాన్ స్టిక్ ప్యాన్ ఉంది అందుకని తీసుకుంటున్నాను మీరు చిన్న నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు అలాగే ప్యాన్ను తీసుకునేటప్పుడు అంచులు లేని ప్యాన్ను తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మీరు ఈజీగా రేకులను వేసుకోగలరు ఇప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్ని మీరు ఏ అయితే తీసుకున్నారో ఆ ప్యాన్ సైజ్కి సరిపడా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ క్లాత్ని ఒక పది నిమిషాల పాటు నార్మల్ వాటర్లోనే నానపెట్టుకుని ఉంచుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న పిండి చిక్కగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి పూతరేకులకు వాడే పిండి కన్సిస్టెన్సీ ఇలా పల్చగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్న క్లాత్ నుండి వాటర్ని పూర్తిగా పిండేసి క్లాత్ని బ్యాటర్లో డిప్ చేసుకోవాలి క్లాత్కి రెండు వైపులా బ్యాటర్ పట్టీలా డిప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ని హీట్ చేసుకుని బాగా హీట్ అవనివ్వాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు చుక్కలు ఆయిల్ని వేసుకుని టిష్యూతో కానీ క్లాత్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి రెండు చుక్కలు యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు క్లాత్కి బ్యాటర్ని బాగా పట్టించి హీట్గా ఉన్న ప్యానం మీద ఈ క్లాత్ని వేసి వెంటనే లాగేయాలి క్లాత్ను వేయడానికంటే ముందు ఫ్లేమ్ను లో ఉంచుకోవాలి క్లాత్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలోకి మార్చుకోవాలి అలాగే ప్యాన్ పదునెక్కేంత వరకు మొదటి రెండు మూడు రేకులు ఇదే విధంగా విరిగిపోతూ వస్తాయి మళ్ళీ రేకులను వేసుకునేటప్పుడు ప్యాన్ని క్లీన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని అప్పుడు మాత్రమే రేకులను వేసుకోవాలి కనీసం ప్యాన్ పదనెక్కడానికి రెండు మూడు రేకులైనా వేస్ట్ అవుతాయి మీరు పూతరేకులు వేసుకున్న ప్రతిసారి ప్యాన్ని క్లీన్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని క్లాత్ని పిండిలో డిప్ చేసుకుని వెంటనే ప్యాన్ పైన వేసుకుని ఫాస్ట్గా లాగేసుకోవాలి మీరు క్లాత్ని స్పీడ్గా లాగపోతే క్లాత్ ప్యాన్కి స్టిక్ అయిపోయి పూతరేకులు సరిగ్గా రావు ఈ పూతరేకులను ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ వెళ్ళడానికి వీలుగా ఉండే చోట కొంచెం దగ్గరగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పూతరేకులు ప్రిపేర్ చేయడం అయిపోయాక క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ రేకులను ఇలాగే డైరెక్ట్గా పూతరేకుల కింద చుట్టేసుకుంటే విరిగిపోతాయి వీటిని విరిగిపోకుండా ఎలా చుట్టుకోవాలో కూడా మీకు మంచి టిప్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొన్ని పూతరేకలు వేసుకున్న తర్వాత పిండి ఇలా చిక్కబడుతుంది అప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పూతరేకులను వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం పూతరేకులను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే రేకులను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటితోనే ఆత్రేయపురం పూతరేకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రేకులను విరిగిపోకుండా పూతరేకులు చుట్టుకోవడం కోసం ఒక తడి క్లాత్ని పూర్తిగా వాటర్ పిండేసి తీసుకోవాలి ఈ క్లాత్ పైన పూతరేకును ఉంచుకుని తిరిగి మళ్ళీ పైన తడి క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి క్లాత్ వేసుకున్నాక పూతరేకును ప్రెస్ చేయడం లాంటివి చేయకండి అలా చేసినట్లయితే పూతరేకు క్లాత్కి అంటుపోతుంది ఇదే ప్రాసెస్ని బయట కొన్న రేకులకు కూడా చేసినట్లయితే పూతరేకులు చుట్టుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి ఇలా కరెక్ట్గా ఒక పది సెకండ్ల పాటు ఉంచుకుని తర్వాత పూతరేకును తీసుకుంటే అది కొంచెం మెత్తబడి మనకు ఎలా కావాలంటే అలాగా ఫోల్డ్ అవుతుంది మీరు మరీ ఎక్కువసేపు ఉంచినట్లయితే పూతరేకు ముద్దలా అయిపోతుంది ఇలా ఎక్కువ రేకులు చేసుకునేసరికి మధ్య మధ్యలో క్లాత్ ఆరిపోతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ క్లాత్ని తడిపి వాటర్ని పిండేసి తీసుకోవాలి ఇప్పుడు ఆత్రేపురం పూతరేకులను ఎలా చుట్టుకోవాలో చూద్దాం పూతరేకులను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొదటి రేకును కొంచెం లేనిది మంచిగా ఉన్నది తీసుకోవాలి దానిపైన నెయ్యిని అప్లై చేసుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొదటి రేకులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ పూతరేకు చుట్టుకున్నాక మీకు పైకి కనిపిస్తాయి డ్రై ఫ్రూట్స్ పైన మరొక రేకును నుంచుకుని బెల్లం పొడిని కోవా పౌడర్ని అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటే ఆతరేపురం పూతరేకులు రెడీ అవుతాయి ఆత్రేయపురం పూతరేకుల్లో ఈ కోవా పూతరేకు మాత్రమే కాదండి మొత్తం పదిహేను రకాల పూతరేకులు ఉంటాయి సోంపాపుడు పూతరేకు చాక్లెట్ పూతరేకు అలాగే డయాబెటిస్ వాళ్ళకు కూడా స్పెషల్ పూతరేకు ఉంటుంది వాటి లిస్ట్ అంతా చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది ఇలా చాలా ఈజీగా మన ఇంట్లోనే పూతరేకులను ప్రిపేర్ చేసుకోవచ్చు రుచిలో కూడా పెద్ద తేడా ఉండదు మీరు అడుగురేకలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన డ్రై ఫ్రూట్స్ ఇలా పైకి కనిపిస్తూ ఉంటాయి మీరు పంచదార పోతరేకులను చుట్టుకున్నా లేదంటే డ్రై ఫ్రూట్స్ లేకుండా పూతరేకులను చుట్టుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చుట్టుకోవాలి నెయ్యి ఇష్టపడిన వారు ఇదే పూతరేకులను నెయ్యి ప్లేస్లో తేనెను వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్ పూతరేకులని మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు ఈ పూతరేకుల రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి